నమస్కారం, కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలని ముఖ్యాంశాలు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తాం, త్వరితగతిన భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తాం. తిరుమలలో ఆకస్మిక తనిఖీల్లో టేటెడి బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి వెల్లడి. తిరుమలలో సైకో వీరంగం, మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన ఉన్మాదిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, సైకోను ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు. రాష్ట్రాన్ని మెడికల్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. వేసవిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు వెల్లడి. సీఎం స్వగ్రామంలో కాస్ శ్రీ సాయిసుధ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం. నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు కృషి. ప్రైవేట్ సంస్థల సహకారంతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. తిరుపతి జాబ్ మేళా పేరుతో వెబ్సైట్ను ప్రారంభిస్తాం. ఎమ్మెల్యే సుగుణమ్మ. శ్రీవారిని దర్శించుకోవటం పూర్వజన్మ సుకృతం. తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నా. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యాన్ని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఆదివారం తిరుమలలోని పలు ప్రాంతాల్లో టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కళ్యాణకట్ట, వైకుంఠం క్యూలైన్లు, సేవా టికెట్ల కౌంటర్, పీఆర్ఓ జనరల్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. పీఆర్ఓ జనరల్ కార్యాలయంలో ఉన్న లిఫ్ట్ పనిచేయకపోవడంతో చైర్మన్ సిబ్బంది పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ, శ్రీవారి దర్శనార్థం సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చే భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించి త్వరితగతిన దర్శన భాగ్యాన్ని కల్పించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. భక్తులకు సౌకర్యాలను కల్పించడంలో సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ తనిఖీల్లో చైర్మన్ వెంట సివిఎస్ఓ నాగేంద్ర కుమార్, ఏవిఎస్ఓ వెంకటాద్రి రామకృష్ణ, జేఈఓ శ్రీనివాసరాజు తదితరులు ఉన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం నెరవేరుస్తుందని, రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం రాష్ట్రాన్ని మెడికల్ హబ్గా ఏర్పాటు చేయడం కోసం సీఎం కృషి చేస్తున్నారని మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. చంద్రగిరి మండలం నారావారిపల్లెలో కమ్మవారి అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఉచిత మేఘ వైద్య శిబిరం నిర్వహించారు. మాజీ మంత్రులు గాలి ముద్దుకృష్ణమనాయుడు, గల్లా అరుణకుమారి, తెలుగుదేశం పార్టీ జిల్లా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ రాలపల్లి సుధారాణి, ఎమ్మెల్యే సుగుణమ్మ వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ నెల 28వ తేదీ ఆయన జయంతిని పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో మెగా వైద్య శిబిరం నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. అలనాడు ఎన్టీఆర్ పేదవారిని ఆదుకోవడం కోసం మెరుగైన వైద్య సేవలు అందించారని, చంద్రబాబు నాయుడు నిరుపేదలను ఆదుకోవటంలో ముందున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశయం నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఆ దిశగా ప్రభుత్వం ఎంత నిధులైనా ప్రజల కోసం వెచ్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జిల్లా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ రాలపల్లి సుధారాణి మాట్లాడుతూ, వేసవిలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించారని, ఆయన ఆదేశాల మేరకు రాష్ట్రంలో వైద్య శిబిరాలు, చలివేంద్రాలు ఏర్పాటుకు టీడీపీ నాయకులు ముందంజలో ఉన్నారన్నారు. ఎక్కువగా ప్రజలు మజ్జిగ, నీళ్లు త్రాగాలని, ఆరోగ్యం కాపాడుకోవడం కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎంతోమంది యువత నారా లోకేష్ను ఆదర్శంగా తీసుకుని రక్తదానం చేయడం సంతోషకరమన్నారు. ప్రజలందరూ ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం కమ్మవారి అభ్యుదయ సంక్షేమ సంఘం అధ్యక్షులు మందలపు మోహన్ రావు మాట్లాడుతూ, మా సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 2500 మందికి ఉచితంగా వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించడంలో మా సంఘం సభ్యులు ఎల్లప్పుడూ ముందుంటారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్సి మునికృష్ణ, తానికొండ కేశవల్ నాయుడు, గుర్రప్ప నాయుడు, నారావారిపల్లె సర్పంచ్ చంద్రకుమార్ నాయుడు, కమ్మ సామాజిక సంఘం సభ్యులు రాజేంద్ర నాయుడు, నాగరాజు నాయుడు, సుదర్శన బాబు, కేవీ చౌదరి, రామచంద్ర నాయుడు, పలువురు టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తిరుమలలో ఓ గుర్తు తెలియని సైకో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం తిరుమలలోని శేషాద్రి నగర్ వస్తిగృహ సముదాయం సమీపంలో 33 సంవత్సరాల వయసు గల ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉన్మాదిలా వ్యవహరించడంతో మహిళా భక్తులు భయాందోళనకు గురయ్యారు.
మహిళల పట్ల సైకో అసభ్యకరంగా ప్రవర్తించడంతో విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ దృష్టికి భక్తులు తీసుకెళ్లడంతో ఆయన పోలీసుల సహకారంతో సైకోను అదుపులోకి తీసుకున్నారు. సైకో తీరుపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. యువకుని ఆరోగ్య స్థితి సరిగా లేకపోవడంతో మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నట్లు పోలీసులు గుర్తించి వైద్య సేవల నిమిత్తం తిరుమలలోని అశ్వని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కిలోమీటర్ మేర భక్తులు దర్శనం కోసం బారులు తీరి ఉన్నారు. 10వ తరగతి ఎంసెట్ ఫలితాలు రావడంతో భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు తరలివస్తున్నారు. వేసవి సెలవుల్లో ప్రతిరోజు 60 నుండి 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టిటిడి అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. శుక్రవారం నుండి పెరిగిన రద్దీ శని ఆదివారంతో పాటు మరో 4 రోజులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. భక్తులు దైవ దర్శనార్థం బస్సుల్లోనూ ప్రైవేట్ వాహనాల్లోనూ కాలినడకన తండోప తండాలుగా తిరుమలకు తరలివస్తున్నారు. ఇష్టదైవం దర్శనం కోసం దేశం నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలిరావటం తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోతోంది. కొండంతా భక్తులే. గదులు ఖాళీ లేక ఇబ్బందులు పడుతున్నారు. చంటిబిడ్డలతో ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే భక్తులకు ఎప్పటికప్పుడు దర్శనం కల్పించేలా టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, టిటిడి ఏవో సాంబశివరావు చర్యలు చేపడుతున్నారు. క్యూలైన్లను సందర్శించి వారికి అవసరమయ్యే సదుపాయాలను కల్పిస్తున్నారు. మంచినీళ్లు, మజ్జిగ పాలు, అన్నప్రసాదాలను క్యూలైన్లలోని భక్తులకు అందజేస్తున్నారు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగి రామన్న శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ ప్రారంభ దర్శనంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి జోగి రామన్న తన కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు అటవీ శాఖ మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం టీటీడీ అధికారులు మంత్రికి స్వామివారి పటాన్ని బహుకరించారు. ఆలయం బయట మంత్రి జోగి రామన్న మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీవారి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈసారి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలను శుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. వెంకటేశ్వర స్వామివారిని అందరం కూడా. హాకీ క్రీడ వల్ల శరీర పటుత్వంతో పాటు ఏకాగ్రత అలవడుతుందని, ఆరోగ్యంగా ఉంటేనే ఏ రంగంలోనైనా రాణించవచ్చునని టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి తెలిపారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం శ్రీ వెంకటేశ్వర హాకీ లీగ్ మ్యాచ్లను డాక్టర్ సుధారాణి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆమెతో పాటు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బుల్లెట్ రమణలు, హాకీ కోచ్ బాలసుబ్రహ్మణ్యం క్రీడాకారులను పరిచయం చేశారు. అనంతరం హాకీ గేమ్ను డాక్టర్ సుధారాణి, బుల్లెట్ రమణలు ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హాకీ క్రీడ అనగానే మనకు గుర్తు వచ్చే క్రీడాకారుడు ధ్యాన్ చంద్ అని, ఆయన మన దేశానికి బంగారు పతకాన్ని సాధించి పెట్టారని గుర్తు చేశారు. హాకీలో మంచి ప్రావీణ్యత సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం బుల్లెట్ రమణ మాట్లాడుతూ, క్రీడల్లో మొదట అందరికీ తెలిసిన గేమ్ హాకీ అని, దీనిలో రాణించాలంటే సాధన ఎంతో అవసరమని తెలిపారు. మిలిటరీలో ఉన్న బాలసుబ్రహ్మణ్యం స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వచ్చి తిరుపతిలో హాకీ క్రీడాకారులను తయారు చేసి ఒక టీంగా పోటీలకు వెళ్లడం ఎంతో అభినందనీయమని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నేత ఉంగరాల హరి తదితరులు పాల్గొన్నారు. ఎండల వలన రాష్ట్రంలో దాదాపు 179 మంది పైగా మృతి చెందారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ జిల్లా వైద్య ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి తెలిపారు. తిరుపతి నగర పరిధిలోని మారుతీనగర్లో చలివేంద్రం ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, మండే ఎండల్లో ఉపశమనం కలిగేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేసి మజ్జిగ స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తున్నామని అన్నారు. స్థానికులకు, యాత్రికులకు మాజీ మంత్రి గాలి ముద్దకృష్ణం నాయుడు, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సుకుమార్ చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ చలివేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ ఎంఆర్పల్లి ఇన్ఛార్జ్ మణినాయుడు, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాసరాజు, ఉంగరాల హరి, చిన్నబాబు, మాధవయ్య, గుణశేఖర్లు పాల్గొన్నారు. రేణుగుంట భగత్ సింగ్ కాలనీలోని ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. రేణుగుంట పంచాయతీ భగత్ సింగ్ కాలనీలో శనివారం అర్ధరాత్రి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. సుబ్రహ్మణ్యం తన కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి ఇంటి మిద్దెపై నిద్రించారు. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో కిందికి దిగి చూసేసరికి తలుపు తెరిచి ఉంది.
ఇంట్లో వెళ్లి చూస్తే డ్రెస్సింగ్ టేబుల్ వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. చీటీ కట్టేందుకు పెట్టిన 10,000 నగదు, 2 సెల్ ఫోన్లు గుర్తి తెలియని దొంగలు దొంగిలించుకు వెళ్లారు. వెంటనే గాజుల మండే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ నాగార్జునరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి చోరీ జరిగిన తీరును విచారించారు. క్లూస్ టీంలు రప్పించి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో తిరుపతి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సుగుణమ్మ పేర్కొన్నారు. ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన వివిధ శాఖలకు సంబంధించిన ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలతో ఎమ్మెల్యే సుగుణమ్మ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య, విద్య, ఆటోమొబైల్, జ్యువెలరీ, టెక్స్టైల్, ఎలక్ట్రికల్, హోటల్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, హోల్సేల్ దుకాణ యజమానులతో ఎమ్మెల్యే సమావేశాన్ని నిర్వహించారు. విద్యావంతులైన నిరుద్యోగ యువతతో ఆమె చర్చించి వారికి ఆసక్తి గల రంగంలో యజమానులతో మాట్లాడి ఉపాధి కల్పించారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి ప్రైవేట్ సంస్థలతో మాట్లాడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. త్వరలో ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి తిరుపతి జాబ్ మేళా వెబ్సైట్ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఉపాధి పొందిన వారు కనీసం సంవత్సరం పాటు అదే సంస్థలో పనిచేసేలా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ, వాసు, శివ, డాక్టర్ శ్రీహర్రావు, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 7 పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో ఈ నెల 26వ తేదీన డిబిఆర్ కళ్యాణ మండపంలో జన కళ్యాణం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు శాంతారెడ్డి తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. తిరుపతిలో జరగనున్న జన కళ్యాణం కార్యక్రమానికి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు చంద్రారెడ్డి, సుబ్రహ్మణ్యం, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. వేసవి కాలంలో ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని తిరుపతి శాసనసభ్యురాలు సుగుణమ్మ సూచించారు. ఆదివారం తిరుపతి పట్నూల్ వీధిలో ఆశాలత టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఎలైట్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ మంత్రులు గాలి ముద్దుకృష్ణం నాయుడు, పరసారత్నం, టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆశాలత, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం హాజరయ్యారు. పట్నూల్ వీధి, బొమ్మగుంట ప్రాంతాల్లోని ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించారు. వివిధ జబ్బులకు సంబంధించి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి కాలంలో ఎండ తీవ్రత నుండి ఉపశమనం పొందేలా జాగ్రత్తలు చేపట్టాలని, వైద్యుల సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. బయటకు వచ్చేవారు తప్పనిసరిగా టోపీ, గొడుగు, పాదరక్షలు ధరించాలని సూచించారు. ఎక్కువ నీరు, చల్లని పానీయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ ఆశాలత మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యం ఖరీదైన నేపథ్యంలో సమాజ హితం కోసం ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం కర్తవ్యంగా భావించి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మానవ జీవితానికి ఆరోగ్యం ముఖ్యమైందని, అశ్రద్ధగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నరసింహయాదవ్, దంపూరి భాస్కర్, పుష్పావతి, కుమారమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 31వ తేదీన తిరుపతిలో బుద్ధ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు బుద్ధ విహార్ సంస్థ నిర్వాహకులు గోవిందస్వామి తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుద్ధ విహార్ మానవీయ జీవితం అనే అంశంపై సదస్సును ఆదివారం సాయంత్రం 5 గంటలకు అంబేద్కర్ భవన్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు పలువురు మేధావులు, వక్తలు పాల్గొని బుద్ధుని యొక్క జీవిత విశేషాలు, బుద్ధ ధర్మాన్ని ఆచరించాల్సిన నియమ నిబంధనలను తెలియజేస్తారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు బౌద్ధ చారిత్రక ప్రసిద్ధతను గుర్తించి అమరావతి రాజధానిగా ఏర్పాటు చేశారని అన్నారు. ఆదివారం 4 గంటలకు బుద్ధుని విగ్రహం ఊరేగింపు, ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి అంబేద్కర్ భవన్కు ర్యాలీ సాగుతుందని తెలిపారు. కావున నగరంలోని మేధావులు, విద్యావంతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దయాకర్, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో నిగూఢమైన మేధాశక్తిని వెలికి తీసేందుకు ఇలాంటి వేసవి శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయుక్తమవుతాయని
బెహంజా అన్నారు. తిరుపతిలోని హరేరమ హరే కృష్ణ రోడ్డు మార్గంలో ఉన్న బ్రహ్మకుమారిస్ మానస సరోవరంలో గత 3 రోజులుగా జరిగిన వేసవి శిక్షణ తరగతులు ఆదివారంతో ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బెహంజీ మాట్లాడుతూ, శిక్షణ తరగతుల్లో విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ వృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీకే లాలి, బీకే రాధా తదితరులు పాల్గొన్నారు. కుప్పంలో సిఐటియు కార్మిక సంఘం బహిరంగ సభను టీడీపీ నాయకులు అడ్డుకోవటం హేమైన చర్యగా అఖిలపక్ష పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. యశోదానగర్లోని సిపిఎం కార్యాలయంలో కుప్పంలో జరిగిన ఘటనపై ఆదివారం అఖిలపక్ష పార్టీల నేతలతో సిపిఎం పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం కందారపు మురళి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా సభలు సమావేశాలు నిర్వహించనే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. అయితే అందుకు విరుద్ధంగా అధికార పార్టీ నేతలు కార్మిక సంఘం సభను అడ్డుకోవటం సబబుగా లేదన్నారు. ఈ చర్యను అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయని పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి, సిపిఐ వెంకయ్య, లోక్సత్తా బాలసుబ్రహ్మణ్యం, ఆర్పిఐ అంజయ్య, వైఎస్ఆర్సిపి ఎస్కే బాబు, షఫీ అహ్మద్ కాదరి రాజేంద్ర, కాంగ్రెస్ మాగంటి గోపాల్రెడ్డి, సిపిఎం కుమార్రెడ్డి, ఐఎన్టిసి రత్నకుమార్, ఐద్వా లక్ష్మి, టిడిపి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సాయంత్రానికి 66,371 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 14 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 7 గంటల వ్యవధిలో దర్శన సమయాన్ని టీటీడీ అధికారులు కేటాయించారు. తిరుమలలో సోమవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 32, 50 రూపాయల గదులు 5 ఉన్నాయి. 100 రూపాయలు, 500 రూపాయలు, 600 రూపాయల గదులు అందుబాటులో లేవు. తిరుమలలో సోమవారం ఆర్జిత సేవా టికెట్లు అందుబాటులో లేవు. కాగా ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 12,50,000 రూపాయలు అన్నదానం ఎస్వి శంకర్ నేత్రాలయ గో సంరక్షణ ట్రస్టులకు విరాళంగా ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. సోమవారం పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే టికెట్ల వివరాలు 10 గంటలకు అందుబాటులో లేవు. 11 గంటలకు 1, 12 గంటలకు 46, 1 గంటకు 23 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,510 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాం ధర 2,572 రూపాయలు. వెండి 1 కిలో ధర 39,365 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాం ధర 42.10 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తాం, త్వరితగతిన భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తాం. తిరుమలలో ఆకస్మిక తనిఖీల్లో టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి వెల్లడి. తిరుమలలో సైకో వీరంగం, మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన ఉన్మాదిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. సైకోను ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు. రాష్ట్రాన్ని మెడికల్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. వేసవిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు వెల్లడి. సీఎం స్వగ్రామంలో కాస్. శ్రీ సాయిసుధ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం. నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు కృషి. ప్రైవేట్ సంస్థల సహకారంతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. తిరుపతి జాబ్ మేళా పేరుతో వెబ్సైట్ను ప్రారంభిస్తాం. ఎమ్మెల్యే సుగుణమ్మ. శ్రీవారిని దర్శించుకోవటం పూర్వజన్మ సుకృతం. తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నా. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న. ఈ వార్తల ఇంతటితో సమాప్తం. నమస్కారం.